ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ అండి. ముందుగా ఏటీఎం చూసిన ప్రతి ఒక్కళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ఏటీఎంలో నేను ఒక నెగిటివ్ రోల్ చేశానండి, కానీ ఇది యాక్టింగ్ అనేది నాకు పూర్తిగా కొత్త ప్రపంచం అండి. అనుకోకుండా ఒకరోజు ఈ డైరెక్టర్ చంద్రమోహన్ గారు నా దగ్గరికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఏదో మామూలుగా చెకప్ కోసం వచ్చారు. రెండుసార్లు నేను చూసిన తర్వాత ఒకరోజు మెసేజ్ పెట్టారు ఒక మంచి రోల్ ఉంది చేస్తారని. నేను ఎప్పుడు అసలు కెమెరా ముందుకి ఒక్కసారి కూడా వెళ్ళని మనిషిని. మొట్టమొదటిగా ఇలా చేసిన తర్వాత ఇక్కడ ప్రజల నుంచి వచ్చే అప్రిషియేషన్ చూస్తే ఇది చాలా ఎక్సైటింగ్గా ఉందండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇది కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది. సో నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇది చూసిన ఏటీఎం చూసిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో సార్ నమస్కారం. నమస్తే అండి. వెబ్ సిరీస్ నేను చూశాను సార్, ఏటీఎం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ మధ్యకాలంలో మనం ఓటీటీ ప్లాట్ఫామ్ లో చాలా మంది ఆదరిస్తుంది. ఒక డాక్టర్ ఒక యాక్టర్ కావాలంటే కొంతమందిని చూశాను, అందులో మీరు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది నిజంగా చాలా అద్భుతమైన ఫీలింగ్ అండి. ఇది అసలు నేను చేసినప్పుడు కూడా నేను అనుకోలేదు ఇట్లా ఇలా వస్తుంది, అవుట్పుట్ ఇలా వస్తుంది, ఇంత అప్రిషియేషన్ వస్తుంది, ఎంతమంది చూస్తారు అని కూడా నేను అనుకోలేదు. నిజం చెప్పాలంటే సినిమా చూసిన దానికంటే ఈ వెబ్ సిరీస్ చేయడమే ఎక్కువ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఇది వెబ్ సిరీస్ ఎక్కువ మందికి రీచ్ వస్తుందండి. సినిమా అంటే థియేటర్లో ఉన్నసేపు చూస్తారు, అది ఒకవేళ క్లిక్ కాకపోతే చూడకపోతే ఇంకా అక్కడితో ఆగిపోతుంది. కానీ వెబ్ సిరీస్ అనేది ఎప్పుడు ఉంటుంది, సో ఎప్పుడైనా చూసే అవకాశం ఉంటుంది. సో వెబ్ సిరీస్ ద్వారా ఎక్కువ రీచ్ ఉంటుందని నాకు తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది. సో చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అండి.